Hello, my dear friends. Very good afternoon to all. Today, our topic is current affairs and general knowledge. Okay, first one. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్లో 12.27 సెకండ్లో భరత నాట్యంలోని 24 హావభావాలు వ్యక్తం చేసిన ఒక అమ్మాయి ఎవరు? ఆమె స్పెషాలిటీ ఏమిటి? ఆన్సర్. గుంటూరు చెందిన 5 ఏళ్ల ఈ చిన్నారి పేరు జాస్విత. ఈమె ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుందాం. ఎందుకంటే భరతనాట్యం సంబంధించి 24 హావభావాలని జస్ట్ 12.27 సెకండ్లో ప్రదర్శించింది ఈ అమ్మాయి. సో అది అందుకోసం చాలా గ్రేట్ మాటది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ అమ్మాయి సంపాదించుకున్న స్థానం. ఓకే, నెక్స్ట్ వన్, సెకండ్ బిట్. హాలీవుడ్లో తొలినాళ్ళు అంటే హాలీవుడ్లో స్టార్టింగ్ పిక్చర్స్లో జేమ్స్ బాండ్గా ఫేమస్ పొందిన ఒక వ్యక్తి ఇటీవల చనిపోవడం జరిగింది. అతని పేరేంటి? ఆన్సర్. సీన్ కానరీ. మరమ్మ సీన్ కానరీ అనే అతను చనిపోవడం జరిగింది, గుర్తుంచుకోండి. నెక్స్ట్, అలాగే తర్వాత విజయవాడలో ఈ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉండడం మూలంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కోసం, అంటే అమరావతి కదా విజయవాడలో ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కోసం గవర్నమెంట్ తీసుకున్న కొత్త ప్రాజెక్ట్ ఏంటి? ఆన్సర్. కనకదుర్గ ఫ్లైఓవర్. ఏంటమ్మా కనకదుర్గ ఫ్లైఓవర్ అని చెప్పని, బాగా విడ్త్ ఎక్కువగా, విడ్త్ మాట విడ్త్ ఎక్కువగా ఉండేట్టుగా ఇది ప్లాన్ చేయడం అవుతుంది, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, అలాగే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని గౌరవనీయులైన మన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ కన్ఫర్మ్ చేశారంటే ఏ తేదీ కన్ఫర్మ్ చేయడం అయింది? ఆన్సర్. నవంబర్ 1కే కన్ఫర్మ్ చేయడం అయింది. ఎందుకంటే అమ్మా అంటే తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ నవతరణోత్సవాన్ని ఏ డేట్ని చేద్దాం మారుద్దాం అనుకున్న చాలామంది అడుగుతుంటే ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు పొట్టి శ్రీరాములు గారి మీద గౌరవం కొద్దీ ఆ డేట్ను మార్చకుండా నవంబర్ 1నే కంటిన్యూ చేయడం అయింది. మనకు అందరికీ చాలా గర్వకారణం. ఓకే, నెక్స్ట్, అలాగే తర్వాత బిట్టు. తర్వాత ఇంకేం చెప్పుకోవాలని చెప్పంటే పిఏఏ అంటమా, పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ అంటమాట. ఓకే, లేదా పబ్లిక్ అఫైర్స్ ఇన్స్ట్రక్షన్ అంటాం. ఈ కమిటీ పిఏఏ అంటమాట అమ్మా. సో వీళ్ళు ఇటీవల సర్వే నిర్వహిస్తే అమ్మా సమన్యాయం పాటిస్తున్న రాష్ట్రాల జాబితాలో, సమన్యాయం పాటిస్తున్న రాష్ట్రాల జాబితాలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది. ఆన్సర్. 9th ప్లేస్లో ఉందమ్మా, 9th ప్లేస్. ఓకే, సో 9th ప్లేస్లో ఉంది, చాలా గుర్తుంచుకోండి. నెక్స్ట్, అలాగే ఇంకా తర్వాత అలాగే జనరల్ స్టడీస్కి వెళ్తే మనకు తెలిసి జనరల్ స్టడీస్లో కొన్ని ఇంపార్టెంట్ చూద్దామ్మా. మొట్టమొదటి సహజ వాయువు, న్యాచురల్ గ్యాస్. ఓకే, మొట్టమొదటి సహజ వాయువు పరిశ్రమ ఎక్కడ స్థాపించడం జరిగింది? ఆన్సర్. అంకలేశ్వర్. ఎక్కడమ్మా? అంకలేశ్వర్లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్, అలాగే దూరదర్శన్ ఏర్పడిన సంవత్సరం అంటే ఎవరి నుంచి విడిపోయి ఆకాశవాణి నుంచి విడిపోయి దూరదర్శన్ ఏర్పడిన సంవత్సరం ఏంటి? ఆన్సర్. 1976. నెక్స్ట్, దూరదర్శన్లో కలర్ టీవీ ప్రసారాలు ఎప్పటి నుంచి ప్రారంభించడం జరిగింది? అంటే డీడీలో కలర్ టీవీ కలర్ ప్రసారాలు ప్రారంభించడం ఎప్పటి జరిగింది? 1982. ఏంటి మా 1982 నుంచి కలర్ టీవీ ప్రసారాలు ప్రారంభించడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచి డీడీలో అంటే దూరదర్శన్లో లైవ్ టెలికాస్ట్ ప్రసారం చేయడం జరిగింది? ఆన్సర్. 1989 నుంచి అమ్మా, 1989 నుంచి. నెక్స్ట్, 2005 నాటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏంటి? ఆన్సర్. పోస్టల్ డిపార్ట్మెంట్. ఏంటమ్మా? పోస్టల్ డిపార్ట్మెంట్. ఓకే, మొట్టమొదటిసారిగా రేడియో ప్రసారాలని ఎవరు ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్. 1927లో ముంబైలో అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ ఈ ప్రసారాలు ప్రారంభించారు, రేడియో ప్రసారాలు ప్రారంభించడం జరిగింది. ఓకేమా? నెక్స్ట్, అలాగే ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అనే పేరుతో ఉన్న ఈ రేడియో ప్రసారాలని ఆల్ ఇండియా రేడియోగా మార్చిన సంవత్సరం ఏంటి? ఆన్సర్. 1930. అంటే మా 1930. ఆల్ ఇండియా రేడియోగా ప్రసారమవుతున్న కార్యక్రమాలని ఆకాశవాణి అనే పేరుతో ప్రసారం చేసిన సంవత్సరం ఏంటి? ఆన్సర్. 1936. 1936, గుర్తుంచుకోండి. ఓకేమా? అలాగే ఇవి చాలా ఇంపార్టెంట్ మాట, రైట్? అలాగే మొట్టమొదటిసారిగా టెలివిజన్ ప్రసారాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఆన్సర్. 1959. 1959లో ప్రారంభమయ్యాయి టెలివిజన్ ప్రసారాలు అన్నమాట. ఓకే, టెలివిజన్కి ఇంకో పేరు ఉంది, మీకు తెలుసా ఏంటో అది చెప్పండి. టెలివిజన్కి మరో పేరు ఏంటి దూరదర్శన్కి ఉంటున్నారా? కైనీస్కోప్. ఏంటమ్మా? కైనీస్కోప్ అంటమాట, గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్, అలాగే డీడి అంటే దూరదర్శన్ యొక్క నినాదం ఏంటి మీకు తెలుసు? సత్యం శివం సుందరం. ఓకే, సో ఇలాగే వేళ కొన్ని కరెంట్ అఫైర్స్ జనరల్ చెప్పుకోవడం అయిందమ్మా. మీరు ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటే ఎవరైతే కాంపిటేటివ్గా నేర్చుకుందాం అనుకుంటున్నారో, ఓకే, ఎవరైతే నాలెడ్జ్ పెంచుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ భరత్ సార్.